Sri Gurubhyo Namaha, Gurur Brahma, Gurur Vishnu, Gurur Devo Maheshwaraha, Gurur Sakshat Parabrahma, Tasmai Sri Gurave Namaha, Guruve Sarvalokanam Visheshe Bhavaroginam, Nidaye Sarvidyanam Dakshinamurtaye Namo Namaha, Mano Javam Mardutulya Vegam Jitendriyam Buddhimatam Varishtam Vatatmajam Vanaraidamukhyam Sri Ramadutam Sirasa Namami. ప్రేక్షకమాశీలందరికీ ఈ ఛానల్ ద్వారా శుభోదయము. ప్లవనవ సంవత్సరంలో అందులో డిసెంబర్ నెల మాసం నందున ఏ ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితము ఉంటుంది అన్న వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము. 7వ రాశి అయినటువంటిది తులారాశి వారికి ఈ డిసెంబర్ మాసం నందున ఎలాంటి ఫలితం ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకోగలుగుతున్నాము. తులారాశి వారికి ఘాతవారము గురువారము. గురువారం రోజున ఈ రాశి వారు ఎలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది. అలాగే తులారాశి వారికి రాశ్యాధిపతి శుక్రుడు. శుక్రుడు ప్రీతికరంగా కిలంబావు చొప్పున సద్బ్రాహ్మణునికి పసురంగు వస్త్రంలో కానీ తెలుపు రంగు వస్త్రంలో కానీ బొప్పర్లు దానం చేయడం వలన పత్ని పీడోపశాంతయ్య, శత్రు పీడోపశాంతయ్య, కలత్ర పీడోపశాంతయ్య, అనగా యజమాని యొక్క భార్యకి ఎలాంటి అవరోధాలు ఉన్నా కూడా తొలగిపోతాయి. అలాగే శత్రువులు అంతరం చేస్తారు. శరీరంలో ఎక్కడ ఎలాంటి బాధలున్నా కూడా తొలగిపోతాయి. అలాగే శుక్రగ్రహాన్ని శుక్రుడికి ప్రీతికరంగా ఈ రాశివారు వజ్రం రత్నం ధరించిన ఎడల విశేషమైన ఫలితము మీకు లభించగలదు. అలాగే తులారాశి వారికి చిత్తా నక్షత్రము 3-4 పాదాలు, స్వాతి నక్షత్రము 4 పాదాలు, విశాఖ నక్షత్రము 1, 2, 3 పాదాలు ఈ రాశి వారికి వర్తిస్తాయి. మీరు చిత్తా నక్షత్ర జాతకులైనచో అధిపతి కుజుడు కాబట్టి పగడరత్నం ధరించి కందులు దానం చేయడం వలన విశేషమైన ఫలితం లభించగలదు. అలాగే మీరు స్వాతి నక్షత్ర జాతకులైనచో అధిపతి రాహు కాబట్టి గోమేధిక రత్నం ధరించి మినుములు దానం చేయడం వలన విశేషమైన ఫలితం మీకు లభించగలదు. అలాగే మీరు విశాఖ నక్షత్ర జాతకులైనచో అధిపతి గురుడు కాబట్టి కనకవృష్ణ రాగం ధరించి శనగలు దానం చేయడం వలన ఈ రాశి వారికి విశేషమైన ఫలితము మీకు లభించగలదు. అన్నింటా మీకు జయం చేకూరుతుంది. అలాగే తులారాశి వారికి డిసెంబర్ మాసం నందున అనుకూలమైన ఫలితాలు బాగా ఉన్నాయి. చేయవృత్తి వ్యాపారాలను కూడా బాగా కలిసి వస్తాయి. ఆదాయం బాగా ఉంటుంది, ఆరోగ్యం బాగా ఉంటుంది, రావలసిన బాకీలు కూడా వసూలవుతాయి, సంఘంలో గౌరవ మర్యాదలు బాగా ఉంటాయి, ప్రభుత్వ మూలక పనులు కూడా త్వరితగతిలో పూర్తి అవుతాయి, బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాలు చేయగలుగుతారు, భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉండి కుటుంబాన్ని మంచి పదంలో తీసుకొని వెళ్ళగలుగుతారు. వీలైనంత వరకు ఈ రాశి వారికి నరదృష్టి ఉండడం వలన గురు చరిత్ర పారాయణ చేయండి, అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి. అలాగే అమ్మవారికి లలితా శాసనం పారాయణ కానీ, చండీ పారాయణ కానీ, చండీ హోమం కానీ, శ్రీసూక్త పారాయణ కానీ చేసుకునేటలా ఇలాంటి నరదృష్టం ఉన్నా కూడా పటాపంచలైపోయి అన్నింటా మీకు జయం చేకూరుతుంది. జయ శ్రీమన్నారాయణ, ఓ నమః శివాయ. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.